నాగ చైతన్య విడాకుల వ్యవహారం అనంతరం పలు యూట్యూబ్ ఛానల్స్ ఆమె ప్రతిష్టతను దెబ్బతీసేలా కొన్ని కథనాలు చేశారంటూ నటి సమంత కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25 సమంత తరపు న్యాయవాది బాలాజీ కూకట్పల్లి కోర్టులో వాదనలు వినిపించారు. సమంత నాగ చైతన్యకు విడాకులు ఇంకా మంజూరు కాకముందే సమంతపై వ్యక్తిగతంగా అనైతికంగా ఆరోపణలు చేయటం సబబు కాదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమంత గౌరవాన్ని దెబ్బతీసేలా యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసిన 3 యూట్యూబ్ ఛానల్స్పై చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయటం సరైందని కాదని వాదించారు. ఇక కోర్టులో వాదనలు వినిపించిన తర్వాత బయటికి వచ్చిన సమంత లాయర్ మీడియాతో మాట్లాడారు. తమ పిటిషన్లో ఎక్కడా కూడా సమంత డబ్బులు అడగలేదని తేల్చి చెప్పారు. కేవలం వీడియోలకు సంబంధించిన లింకులను మాత్రమే తొలగించాలని కోరామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఇక భవిష్యత్తులో ఇలాంటి వార్తలు మరోసారి ప్రసారం చేయకుండా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.